పోల్ సిటీలో ఉన్నటువంటి చిన్ననంతగిరి శివాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ శివుడికి బ్రహ్మసూత్రం కూడా ఉంది, అంతేకాకుండా శ్రీచక్రం కూడా ఉంది. ఈ టెంపుల్ యొక్క విశేషాలు చూద్దాము. లెఫ్ట్ సైడ్లో గోడ కనిపిస్తుంది కదా, అది రాంబాగులు రామ్ మందిర్ టెంపుల్ యొక్క కాంపౌండ్. రాంబాగ్ రామ్ మందిర్ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకు కమాన్ అనేది వస్తుంది శివుడిది. కమాన్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు టెంపుల్ ఉంటుంది. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకైతే పార్కింగ్ ప్లేస్ ఎక్కువగానే ఉంది. పార్కింగ్ దగ్గర నుండి టెంపుల్ దగ్గరకైతే కొంచెం దూరం పైకి నడవలసి ఉంటుంది. శివాయ శంభో శంకర హర మహాదేవ. ఇక్కడ ఉమామహేశ్వర అమ్మవారు. ఇక్కడ శివాలయము, హనుమంతుడు, అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. హనుమంతుని గోపురానికి చూడండి ఒకసారి, అన్నీ నాగపడగలు. మనకు అసలు ఎక్కడ కూడా హనుమంతుని గుడికి ఇలా నాగపడగలు కనిపించవు. ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుండి ఉంది. రాగానే మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారి దర్శనం ఫస్ట్. గోశాల రాధాకృష్ణ గోశాల. ఏం పేరు నీ పేరు? ఏం పేరు తిరుగుతున్నావు?
Bobol. Bobol. శివాలయంలో ఎక్కడైనా సరే మనకి శివుడికి ఎదురుగా గజస్తంభం ఉంటుంది. ఇక్కడ మాత్రం గజస్తంభం ఉండదు, హనుమంతుడు ఉంటారు. శివుడికి ఎదురుగా హనుమంతుడు, ఎదురుగా కింద మనకు స్టాండ్ కనిపిస్తుంది కదా, స్టాండ్ మీదే మీరు ఏమైనా దీపాలు వెలిగించాలంటే వెలిగించుకోవచ్చు. నంది కనిపిస్తుంది కదా, శివుడికి ఎదురుగా బయట నంది ఉంది. ఈ నంది అయితే రీసెంట్గా మంచినీళ్ళు తాగిందంట, అది కూడా చూద్దాము. భగవాన్ విశ్వేశ్వరాయ మహా తగ్గుతుంది చూడండి, ఎంత స్పీడ్ ఉంచుకుంటుంది అయిపోయి. విశ్వేశ్వరాయ మహాదేవాయ నాకు దేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ అయిపోయినాయి. ఇక మీకు కలు ఒకటండి, ఇంకా చూడు. శంభో శంకర. నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ ఆలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యోంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. భవాయ చ రుద్రాయ మహాదేవాయ త్రంబకాయ. కనబడుతుందా, తగ్గిందా? అయిపోయినాయి. గణపతి కాలభైరవ స్వామి, షణ్ముఖుడు, పార్వతీమాత. మండపం అంతా కూడా పాత మండపం, పాతకాలపు నాటి మండపం. ఇది అంతా కూడా టెంపుల్ వచ్చి చాలా సంవత్సరాల క్రితంది. ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంది, అంతేకాకుండా శివుడి పైన శ్రీచక్రం కూడా ఉంది. ప్రతి సంవత్సరం శివరాత్రికి ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారంట. ఆ రోజు శివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సహాకుమస్యామస్మాకం సహాకుర్మాణం క్షేమస్థేమదేస్తర్విజ అభయ ఆయువారోగేశ్వర్యాతం ధర్మాతగా మోక్షాం చతుర్విధ ఫలపురుషా. ఓం నమః శివాయ. శివాయ ఆరేష్ణం మహారాజమానాధిపతి
శాస్త్రీ ఉమా మహేశ్వర మహాస్వామి ముందుగా శివాలయం శివాలయం కూడా గరిస్తం ఉండాలి, కాకపోతే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఉంటాడు. వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.